శివపుత్రుడు గజని చిత్రాలతో తెలుగు తమిళ భాషలతో పాటు సౌత్ నార్త్ ఇండియాలో సైతం విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. చెప్పుకోవడానికి కోలీవుడ్ ఇండస్ట్రీ అయినా తెలుగులోనూ సూపర్ స్పాన్ ఉన్న హీరో తను. ఆయనలో నటనా పటిమకు మచ్చు తునుకలు సింగం సురేష్. పాత్ర ఎలాంటిదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం. కథ నచ్చి మనసుని కదిలిస్తే ఎంతటి రిస్క్ అయినా సరే ఆ చిత్ర నిర్మాణం చేపట్టే సినీ ప్రేమికుడు. అందుకు సరైన ఉదాహరణ జై భీమ్ మూవీ. థియేటర్స్లో విడుదల చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులు కట్టిపడేసిన అభిరుచిగల నిర్మాత. అందుకే ఆయన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసే అదృష్టం కెరీర్ తొలినాళ్లలోనే సూర్యను వరించింది. ఇంతటి ప్రతిభాశాలి జన్మదినం నేడు జూలై 23. ఈ జన్మదిన కానుకగా ఆయనకు వరించిన మహావరం సురారాయ్ పోట్రు చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డు. ఇది కాకతాళీయమే అయినా ఇది ఈ నటుడి ప్రతిభకు పట్టాభిషేకమని ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. హీరో అంటే ఓ స్టార్ ఇమేజ్ అని అనుకోకుండా పాత్ర నచ్చితే విలన్ పాత్రకైనా సిద్ధం. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 24 సినిమా, రీసెంట్గా విడుదలైన విక్రమ్ మూవీ. తనదైన నటనతో విలన్ పాత్రకు ప్రాణం పోశారు సూర్య. కథ డిమాండ్ చేస్తే కమర్షియల్ లెక్కలు చూసుకోకుండా 4 పాటలు 4 ఫైట్లు అనే ఫార్ములాలు పక్కన పెట్టి చేసిన ఆకాశమే నీ హతురా చిత్రం ఎంతమంది హృదయాలను గెలుచుకుందో అందరికీ తెలిసిందే. చివరికి ఇలా జాతీయ స్థాయి పురస్కారం ఆయన్ను వరించింది. కేవలం నటనలోనే కాకుండా అగరం ఫౌండేషన్ను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించడంలో ఎన్ని సమస్యలొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగుతున్న మానవతామూర్తి. ఇంతటి ప్రతిభాశాలికి మానవతామూర్తికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ అవార్డు వరించిన సందర్భంగా అభినందనలు తెలుపుతోంది ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్.